हेलो फ्रेंड्स, वेलकम टू ईशानी व्लॉग्स। अंदर एला उन्नारु? नेनु चाला बागुन्नानु, मीरु कूडा बागुन्नारनी अनुकुंटुन्नानु। ఈ రోజు కాకరకాయ వెల్లుల్లి కారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం। ఇది మా అత్తయ్య గారు ప్రిపేర్ చేశారు। ఈ కారం నెల రోజుల పాటు నిలు ఉంటుందండి। దీనిని వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది। దీనిని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నెలో 1 కేజీ కాకరకాయలు తీసుకున్నాము। దానిలో 50 గ్రాముల చింతపండు అలానే టేస్ట్‌కి సరిపడినంత salt వేసుకోవాలి। మా అత్తయ్య గారు ఇక్కడ కళ్ళుప్పు వేశారు। తరువాత దీనిలో 1 లీటర్ వాటర్ యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు దీనిని స్టవ్ పైన పెట్టి స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టి వాటర్ మొత్తం ఇంకే వరకు ఉడికించుకోవాలి। కాకరకాయలు వాటర్ మొత్తం పీల్చుకొని డ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। కాకరకాయలు ఇలా ఉండాలి చూడండి। ఇప్పుడివి వాటర్ మొత్తం పీల్చుకొని ఎలా ఉన్నాయో చూడండి। ఇప్పుడు వీటిలో చేదు కూడా ఉండదు। ఎందువల్లనంటే మనం చింతపండు మరియు ఉప్పు వేసి ఉడికించాం కాబట్టి దీనిలో చేదు కూడా ఉండదు। ఇప్పుడు వీటిని చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి। మరీ చిన్నగా కాకుండా వీడియోలో చూపించిన విధంగా ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది। ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి। కడాయి హీట్ అయిన తర్వాత 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి। దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువగా పడుతుంది, మీకు కావాలంటే కొంచెం తక్కువైనా వేసుకోవచ్చు। ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని వేసుకోవాలి। వీటిని మొత్తం బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి। ఇలా 50% ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీనిలో కొద్దిగా కరివేపాకు అలానే రెండు ఆనియన్స్ కట్ చేసి వేసుకోవాలి। ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి। కాకరకాయ అంటే ఇష్టపడని వాళ్ళు కూడా ఇలా కాకరకాయ వెల్లుల్లి కారం చేసి పెడితే ఇష్టంగా తింటారు। ఆనియన్స్ మాడిపోకుండా బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి। ఆనియన్స్ ఫ్రై అయ్యేలోగా మనం వెల్లుల్లి కారాన్ని రెడీ చేసుకోవాలి। ఒక చిన్న ఎండు కొబ్బరి చిప్ప ఇలా చిన్న ముక్కలా కట్ చేసి పెట్టుకోవాలి। అలాగే ఒక ఆనియన్ కట్ చేసి తీసుకోవాలి। కారం పొడి, టేస్ట్‌కి సరిపడినంత salt, రెండు వెల్లుల్లిపాయలు, కరివేపాకు కొద్దిగా 1 టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకోవాలి। ఒక మిక్సీ జార్ తీసుకొని ఇప్పుడు దీనిలో ఎండు కొబ్బరి ముక్కలు యాడ్ చేసుకోవాలి। అలానే కారం కూడా యాడ్ చేసుకోవాలి। కారం కొంచెం ఎక్కువగా పడుతుంది। దీనిలో కొద్దిగా salt కూడా వేసుకొని ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి। ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో ఆనియన్స్, కరివేపాకు, జీలకర్ర, వెల్లుల్లి అన్ని వేసి ఇంకొకసారి మిక్సీ పట్టుకోవాలి। ఆనియన్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీనిలో ముందుగా మిక్సీ పట్టు పెట్టుకున్న వెల్లుల్లి కారాన్ని యాడ్ చేసుకోవాలి। వెల్లుల్లి కారం ముద్దగా అవుతుంది కాబట్టి ఒకసారి చేతితో నలిపి వేసుకోవాలి। ఇప్పుడు ఒకసారి మొత్తం బాగా కలుపుకొని స్టవ్ సిమ్ లో పెట్టి 5 టు 10 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి। ఎంతో రుచిగా ఉండే వెల్లుల్లి కారం రెడీ అయిపోయింది। ఈ వెల్లుల్లి కారాన్ని రెడీ చేసి పెట్టుకుంటే నెల రోజులు ఉంటుంది కాబట్టి ఇంట్లో ఏ కూర లేనప్పుడు దీన్ని వేసుకొని హ్యాపీగా రైస్ తినేయొచ్చు। మా ఇంట్లో ఏ కర్రీ చేసినా కూడా ముందు ఫస్ట్ ముద్ద దీనితో తిని తర్వాత కర్రీ వేసుకొని తింటారు, అంత బాగుంటుంది ఈ కారం। ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి ఈ కాకరకాయ వెల్లుల్లి కారాన్ని ట్రై చేయండి, చాలా బాగుంటుంది। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా క్లిక్ చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।